అన్న నమస్తే. నమస్తే అన్న, మీ పేరు అన్న? ఎండి అన్వర్ అన్న. మీకు ఎమ్మెల్సీ ఓటు ఉందన్న? ఉంది అన్న. ఈ 27 ఎమ్మెల్సీ బై ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఏ పార్టీకి ఓటేస్తే బాగుంటుంది అంటారు? కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే బాగుంటుంది అంటారు. ఎందుకు కాంగ్రెస్కి వేద్దాం అనుకుంటున్నాను అంటే, గవర్నమెంట్ కొత్తగా వచ్చింది కదా, ఏదో చేస్తుందని నమ్మకం ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ ఎప్పుడైనా నిరుద్యోగుల పక్షాన, ఉద్యోగుల పక్షాన, విద్యార్థుల పక్షాన, పేద ప్రజల పక్షాన న్యాయం చేస్తుందని నా నమ్మకం. కనుక నేను కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని అనుకుంటున్నాను. పార్టీ నుంచి తీర్మానాలను ఉన్నారు కదా, మరి మీరు వ్యక్తిగతంగా చూస్తున్నారా పార్టీ పరంగా? పార్టీ పరంగా, అదేవిధంగా తీర్మానాలను కూడా 2 ఈ ఈ ఎమ్మెల్సీకి పోటీ చేసిండో, అప్పుడు కూడా ఆయన మా మద్దతు ఆయనకే ఉండే. గతంలో కూడా తీర్మానాలకే మేము మద్దతు ఇచ్చాము. అప్పుడు మల్లన్నకి మీరు ఏ విధంగా అనుకుంటున్నారు, ఆయన ఓటేస్తే ఏ విధంగా? ఆయన ప్రశ్నించే గొంతుకగా మేము భావిస్తున్నాం. ఈ విద్యార్థుల నిరుద్యోగులకు న్యాయం చేస్తాడని మేము అనుకుంటున్నాం. గతంలో కూడా ఆయన కొట్లాడినవి ఉన్నాయి కదా, మీరు పార్టీ పరంగానే చూస్తున్నారు లేకపోతే ఆయన వ్యక్తిగతంగా ఏమైనా చూసి? ఇప్పుడు పార్టీ రెండు చూసి ఆయన అనుకుంటున్నాం. అంటే వేరే అభ్యర్థులు ఎవరికైనా చూద్దాం అనుకుంటున్నారు? టీఆర్ఎస్ అభ్యర్థి అయితే దళారి, ఓకే, అతనికి ఓటైతే ఎవరు వేయరు. నాకు తెలిసి ఈసారి ఎలక్షన్లోనైతే తీర్మానం వలన భారీ మెజారిటీతో గెలవబోతున్నాడు. ఇప్పుడు మీ యూత్తో పాటు ఉంటారు కదా, వాళ్ళు మీ యూత్ ఏం డిస్కషన్ చేస్తున్నారు మల్లన్న గురించి? యూత్ అయితే వన్ సైడ్ అయిపోయింది, కాంగ్రెస్ కోటేయాలని నిర్ణయించుకున్నది. ఆల్రెడీ ఇక్కడ మునుగోడు నుంచి ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటున్నా? భారీ మెజారిటీ రాబోతుంది. సో మీ పేరు అండి? జావిద్ పాషా. ఏం చేస్తున్నారు మీరు? స్టూడెంట్. స్టూడెంట్, ఓకే. ఎమ్మెల్సీ ఓటు ఉందా? ఉందండి. ఇంతకుముందు వేసారా? ఇదే ఫస్ట్ టైం? ఫస్ట్ టైం. ఇదే ఫస్ట్ టైం. ఓకే, ఎవరికి వేద్దాం అనుకుంటున్నాను? కాంగ్రెస్. కాంగ్రెస్? కాంగ్రెస్కి. ఎందుకండి? ఎందుకంటే ఇప్పుడు డెవలప్మెంట్ వచ్చిన కాంచి అయితే, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన కాంచి స్టూడెంట్స్ కొంచెం నిర్లక్ష్యం అయితే చేయట్లేదు అన్న. మరి డిఎస్సి నోటిఫికేషన్ కానీ, ఇప్పుడు చూసుకుంటే గ్రూప్స్ నోటిఫికేషన్ కానీ అవి జరుగుతున్నాయి కాబట్టి, స్టూడెంట్కి ఏది మంచి జరిగితే అదే బెటర్ కానీ. కాంగ్రెస్ అని అనుకుంటున్నారా లేకపోతే అక్కడ ఉన్న అభ్యర్థిని చూసి ఓటేద్దాం అనుకుంటున్నారా? కాంగ్రెస్ పార్టీని చూసి అభ్యర్థిని కాదు, పార్టీని చూసి ఓటేస్తాను అంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.